ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఏదైనా టూర్ ప్లాన్ చేసేటప్పుడు ఏ ఉన్నా లేకపోయినా డబ్బులు మాత్రం ఉండాలి. కానీ అలా డబ్బులు లేకపోవడం వల్ల వచ్చే కష్టాలను కామెడీగా చూపించడానికి వచ్చేసారు మన సూపర్ సద్దామ్ అండ్ యాదవ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్ల రెడ్డి కూడ కడ ఆఫీసుడు. ఏం మంచుతున్నారా? మన డైరెక్టర్ ఏం చెప్పిండ్రా? ఏం చెప్పిండు? స్క్రిప్ట్ స్టార్ట్ కాగానే పని చేయమన్నాడు. ఫస్ట్ పని చేసినా అమ్మయ్య, ఇంకా డౌట్ ఏం లేదు, స్క్రిప్ట్ ఇట్ అవుతుంది. ఓకేనా? మొదలు పెట్టారా మళ్ళీ? రావడం రావడమే మొదలు పెట్టారా? అరే ఇట్లాంటి పంచుల వల్లనేరా. ఏమైందిరా? హెడ్ఏక్. ఏమైందిరా? హెడ్ఏక్ మన్నా కదా, హెడ్ఏక్ మన్నా కదా. ఇదంతా కాదు మామ, బోర్ కొడుతుంది, గోవా కోదాం. బోర్ కొడుతుంది గోవా? గోవా కొదాం. ఓ 5 రూపాయలు ఇరా. లేవు గోవాతోరా. పైసలు లేవు కానీ గోవుతావరా? నితన పైసలు లేవు నమ్ముతావరా? అగో బ్యాంకులకి వెళ్ళి ఇందాకనే చూసిన 2.5. అరే ఈ మయ్య అప్పు చేసిన పైసలు, మిత్తి పైసలు ఇవన్నీ మేయడున్నారా? ఊరు వేయండు. ఎన్ని రోజులకు వస్తారా? 3 రోజులకు వస్తాడు. ఇట్లా పోతామా? అట్లా ఎంజాయ్ చేస్తామా? పైసలు నేనికి ఇస్తాం. చెప్తా నువ్వు తీసుకో, మీ డాడీకి ఇచ్చాయి అయిపోతుంది. ఓకే కానీ ఎట్లా పోదాం రా? రాజుగడు ఉన్నాడు కదా, ఉన్నాడు. అలా కార్లో పోదాం. ఓకే పోదాం. నాడు ఈ కార్లో పోదాం. నా కార్ ఎందుకు రా? నా కార్ ఎందుకు రా? మా అయ్య కార్ అది. నేను లేడు కదరా. అవును కదా, నాడు. అరే మీరు ఎల్లండి రండి రాండి రా. ఏమైందిరా? అంటే నీకు ఒక్కంతా ఉంది అరా కార్, నాకు డ్రైవింగ్ రాదా? అరే నడుపు నడుపు. స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ వేడి అవుతుంది కదరా. అవు గోవకు వస్తున్నాం. ఏసీ పెట్టాలి కదరా? ఏసీ పెట్టాను నేను. ఎందుకు పెట్టావు? అరే ఏసీ పెట్టినా. నాకు ఏసీ అయితే సడిది అవుతుంది బెంజాయ్. అరే నాకు ఉబ్బరు వస్తుంది, నాకు ఏసీ కావాలి ప్లీజ్. అరే దానికి కిటికీ కిటికీ కింద దింపుకోవచ్చు కదరా. నేను కల కూసుంటా, నడుపుకో. అమ్మా నెత్తిన వస్తుందా? చాలా. తాగొద్దు కార్లా. కార్ రాత్రి నీ ప్రాబ్లం? అవును. ఏం చేస్తుర్రా? కార్ రాతే ప్రాబ్లం అన్నాం, కిటికీలకెళ్ళి బయట తాగుతున్నాం, అది కూడా ప్రాబ్లం. అరా చెప్తే అర్థం కదా, చెప్తారా కదా రా నీకు, చెప్తారా కదా. రే తాగొద్దురా అని చెప్పిన నేను. తాగుతాం, పర్ఫ్యూమ్ కొడదాం. అవు నువ్వు తాగ, నువ్వు తాగరా. రాజు నువ్వు కూడా తాగరా. కొంచెం నడుపు రా, కొంచెం నడుపు రా. ఒక్క నిమిషం, మా పిల్ల ఫోన్ చేస్తు మాట్లాడు. హలో, ఇంట్లో వండుకున్న తర్వాత చేయవు ప్లీజ్. ఏ పెట్టే ఫోన్ పెట్టాయి మా. అరే స్విచ్ ఆఫ్ చేయరా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. అరే జర మంచి నడుపు మెల్లగా. భయా క్యా ఉన్నా? ఓకే జగ్గు కడుకు జగ్గు. అరే సైడ్ కి రోడ్ అన్న సైడ్. ఓకే ఓకే. పిలిలి లిలి పిలిలి లిలి పిలిలి లిలి పిలిలి లిలి పిలిలి లిలి పిలిలి లిలి కారు మళ్ళీ హైదరాబాద్ పోతుంది, ఇటు దిప్పు. ఓకే డన్. ఓకే జగ్గు కరికే జగ్గో. అరే కారాపురా కారా నడు, నడుచుకుంటూ ఒక నిమిషం ఇట్రా. గోవా కావాలి మేము, మాకు గోవాలో ఏం తెలియదు, మాకు ఒక మంచి గైడ్ కావాలన్నా. నేనే గైడ్. ఎస్ మంచి సీజన్ వచ్చారు. ఏం సీజన్? సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మొత్తం గోవా అంతా ఫుల్ అయిపోతుంది. ఐపీఎల్ వస్తుంది కదా. అవునా? ఐపీఎల్ వస్తుంది సార్. ఎవరు విన్ అవుతారన్నా? ఈటీవీ విన్, ఈటీవీ విన్. మొత్తం ప్యాకేజ్ 1 లక్ష రూపాయలు చూడు. 1 లక్ష రూపాయలు మా మనం చూసుకో. ఇచ్చేరా లక్షనే కదా, ఎందుకు ఫీకర్ అయితే? లక్ష ఇచ్చేసే దా. ఫస్ట్ తిన్నారా మీరు? అయ్యో తిన్న నాగలేసు, జర్నీ జర్జీ అలసిపోయినా. చాలా మంచి వాళ్ళు లెక్కలు ఉన్నారా బాస్టర్? వెయిటర్
తిన్నానికి ఏమున్నాయా? ఫిష్ ఏమున్నాయి? చెప్పు, సీ ఫుడ్ ఉందా? అలా ఉంది, సీ ఫుడ్ తీసుకురా బాబు. ఏ బ్రదర్ దూరమే, ఆగురాగు, చూడు, చూసాం సీ ఫుడ్, జస్ట్ చూడాలంతే, తినకూడదు. తినే ఫుడ్ కావాలి. ఫిష్ కావాలి. అపోలో ఫిష్ ఉందా? లేదు సార్, యశోదా ఫిష్ ఉంది. యశోదా ఫిష్ ఉంది. మరి వీళ్ళతో పెట్టుకుంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అన్న మందు మందు ఉందా? మందు కూర్చోండి. అది ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చింది. మీరు గోవాలో మందు చాలా తక్కువ. అవునా? ఏంటి ఇంత తక్కువ ఉంది? చెప్పినా కదా తక్కువ అని చెప్పి. గోవాలో బీచ్ తీసుకోవాలి. బీచ్ తీసుకోవాలి ప్లీజ్. బీచా? ఇగో బాగ, ఇదే బాగా బీచ్. మా సైలెంట్ ఉండాలి. సో ఇప్పుడు మనం అందరం పోయి బిగ్ డాడీకి పోదాం. అయ్యో మామా, ఇతను ఎందుకు 100,000 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 100,000 2 లక్షలు చేద్దాం. మాకు పెట్టు. ఎంత వచ్చినాయి? 2 లక్షలు వచ్చాయి. అమ్మా, 100,000కి 2 లక్షలు మేము అప్పు తీర్చేసినాం. 3 లక్షలు ఉన్నాయి కదా, 3 లక్షలు ఇద్దాం. ఇది దాని మీద దాని మీద అది. సారీ సార్, పోయినాయి. నిజంగా పోయినాయా? నిజంగా పోయినాయా? తాగు, పిల్లలకు భయపడే గోవన్ భయపడ చూసుకుంటే ఎక్కడికే తడికి. గోవాలో తాగుతున్నా. అరే వాళ్ళు అత్తుకోరు. ఏం చేస్తున్నావు ఈడ నువ్వు? ఈడే తాగుమన్నాడు. మాకు వాళ్ళతో ఏమొద్దు, మమ్మల్ని సపరేట్ తీసుకోవద్దు అంటే తీసుకో, లేకుంటే వద్దు. పోయి ఇంటికి పోతున్నా. మీరు ఇంటికి పోతున్నాం. ఇంకోసారి గోవా అని చెప్పి వచ్చినా చంపేసిన. సదామ్ అండ్ రాజు, మీ కైండ్ ఆఫ్ స్కిట్ ఇది. కార్ జర్నీ, ఆ బిగినింగ్ లో కార్ జర్నీ అయితే పీక్స్ అన్నమాట, అద్రింది. ఎవ్రీవన్స్ పర్ఫార్మెన్స్ ఇస్ సో గుడ్, వెరీ హిలేరియస్. నైస్ గైస్, కీప్ ఇట్ అప్. కృష్ణ భగవాన్ సార్. సదామ్ అండ్ రాజు, బాగుంది. నేను గోవా వెళ్దాం అనుకుంటున్నా, చూపించేశారు నాకు. ఏ కానీ నిజంగా భాస్కర్ గారిని అలా కొట్టడం? భాస్కర్ మీ ఫాదర్ కూడా కొట్టుండ్రు కదా? అయ్యా కొట్టలేదు. మాస్టర్ కూడా కొట్టుండ్రు. పోలీసులు కొడతారు సార్ రెగ్యులర్ గా, అలవాటు. ఓకే రాజు, సిద్దాం, గుడ్. అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే.